భీమవరానికి చెందిన యువతి 9 నెలలుగా దొరకలేదని, కానీ తమ పాలనలో 9 రోజుల్లోనే కేసు ఛేదించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం మహిళల మిస్సింగ్ పై నిర్లక్ష్యం వహించిందని, 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే ఎవరూ పట్టించుకోలేదు, అందుకే వైసీపీ ప్రభుత్వంపై యువత ప్రజలు విసిగిపోయారు, రక్తం చిందించకుండా అరాచక ప్రభుత్వాన్ని కూలగొట్టారు అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక ఆడబిడ్డ, ఒక తల్లి వచ్చి, అన్న నా బిడ్డ 9 నెలల నుంచి కనిపించట్లేదు, నా బిడ్డ 9 నెలల నుంచి కనిపించట్లేదు, 2 రోజులు దాటితేనే ఇంక దొరకదని చెప్తారు, మర్చిపోండి మీ బిడ్డనని చెప్తారు ఉన్నత పోలీసు అధికారులు. అలాంటిది 9 నెలలు అయిపోతే దొరుకుద్దా లేదా అనేది నా గుండె ఇలా కొట్టుకుంది. ఆ తల్లి ఏడుపు గుండె వేదన పెట్టేస్తుంది. వెంటనే మన ఈ దీనికి మన చైర్మన్ కేకే గారిని అడిగాను, మీరు వెళ్ళి వెంటనే తీసుకెళ్లి విజయవాడ మాచవరం శ్రీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అంటే, కమిషనర్ గారితో మాట్లాడాను, 9 నెలలు దొరకని బిడ్డ 9 రోజుల్లో దొరికింది. నేను ఈ 9 రోజులు నవరాత్రులాగా అయిపోయినాయి నాకు. ఆ బిడ్డ దొరుకుద్దా లేదా, తల్లిని ఒకటే వేడుకున్నా, తల్లి ఒక ఇంట్లో పెంచిన ఆడబిడ్డ వెళ్ళిపోయి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, ఆ బిడ్డ దొరికే వరకు చూడు తల్లి అని చెప్పి ప్రతిరోజు రాత్రి ప్రార్థించాడు. నా ప్రార్థనలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సమర్థత, ధైర్య సాహసాలు, వారి అపార నైపుణ్యం కేరళలో చూశారు, బెంగళూరులో చూశారు, ఎక్కడ భీమవరం, ఎక్కడ విజయవాడ, ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, ఆ బిడ్డ జమ్మూ అండ్ కాశ్మీర్లో దొరికింది. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ వెళ్ళి తీసుకొచ్చారు. ఇదే 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఒక్కరు మాట్లాడలేదు గత ప్రభుత్వం. మీరు ఎందుకు చెప్తున్నానంటే, మీరు